हेलो फ्रेंड्स, ఈరోజు మనము మార్బుల్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి ఇది ఎగ్లెస్ మార్బుల్ కేక్. ఒక కప్పు షుగర్, ఐసింగ్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఉన్న ఏదైనా షుగర్ పౌడర్ చేసుకోండి. ఒక కప్పు ఈ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. కావాల్సింది ఇది బటర్ నేను మెల్ట్ చేసి పెట్టాను, కోకో పౌడర్. తర్వాత మనకు కావాల్సింది మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మనకు కావాలి. మనము ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మెల్ట్ చేసిన బటర్ని, నేను 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు కంటే కొంచెం తక్కువ, మనం 1 కప్పు ఏ చేస్తున్నాం కనుక. ఒకవేళ మీకు బటర్ అవైలబుల్ లేకుంటే ఆయిల్ తీసుకోవచ్చు, ఎనీ కుకింగ్ ఆయిల్. సో నేను 1 కప్కి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను, అంటే 1/2 కప్ కొంచెం ఎక్కువ. మెల్టెడ్ బటర్ వేయండి. దాని తర్వాత ఈ షుగర్ పౌడర్ ఉంది కదా, షుగర్ పౌడరు నేను ఇలా జల్లెడ తీసుకొని అందులో వేస్తున్నాను. ఒకసారి జల్లెడ పట్టుకుంటే ఇందులో లంప్స్ ఉంటే పోతాయి. బేకింగ్ పౌడర్ ఇది నేను చిన్న స్పూన్, అంటే 1/2 స్పూన్, 1 కప్కి 1/2 స్పూన్ మెజర్తో తీసుకుంటున్నాను. దీనిని కూడా జల్లెడ పట్టుకుందాము. అలానే బేకింగ్ సోడా, బేకింగ్ సోడాని కూడా 1/4 టీ స్పూన్ అంతే. ఇంత తీసుకొని వీటిని జల్లెడ చేసేసుకో. అలా మొత్తం జల్లెడ చేసుకున్నాక ఇందులో మిల్క్, 1 కప్పు పౌడర్ కనుక 1 కప్పు మిల్క్ వేస్తున్నాను. ఇందులో 1 కప్పు మిల్క్ వేసేసేయండి. సో దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసేయండి. ఈ లంప్స్ లేకుండా మొత్తం మంచిగా కలిపేసేయండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం జల్లెడ తీసుకొని 1 కప్పు మైదా, ఎనీ పర్పస్ ఫ్లోర్ అయినా పర్లేదు, ఈ మళ్ళీ ఈ కప్పు మెజర్తోని మైదా, 1 కప్పు మైదా వేసేసి బాగా జల్లెడ పట్టేసేయండి. ఇట్లా ట్యాప్ చేస్తూ కొంచెం చేస్తే తొందరగా అవుతుంది. దీన్ని మొత్తము పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా విస్కర్తోని కలిపేసుకోండి. ఎప్పుడు కేక్కి ఒకటే మెథడ్లో, అంటే మనం క్లాక్ వైజ్ తిప్పితే క్లాక్ వైజే తిప్పుతూ ఉండాలి. బాగా ఫాస్ట్గా తిప్పేసేయండి, బాగా మిక్స్ అవుతుంది తొందరగా. ఇఫ్ ఎట్ ఆల్ మీకేమైనా కొంచెము మీ కలుపుతున్న లిక్విడ్ ఇది మిక్సర్ ఎక్కువ కొంచెము టైట్ అనిపించింది అనుకోండి, మళ్ళీ లిటిల్ బిట్ కొంచెం మిల్క్ వేసుకోండి. ఇలా మిక్స్ అయ్యాక దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. థిక్నెస్ చూడండి, మనకి విస్కర్కి మొత్తం జారిపోతుంది. ఇంత లూజ్గా అంటే కేక్ సరిగా వచ్చేటట్టు, అంటే మనకి బజ్జీల పిండికి కంటే కొంచెం లూజ్గా కలుపుకో. ఇప్పుడు ఇది దీన్ని 1/2 పార్ట్ సగం సగం చేసుకోవాలి, ఎందుకంటే మనం మార్బుల్ కేక్ కదా. ఇందులో మిగిలిన దాంట్లో కోకో పౌడర్ కలపడానికి నేను 1/2 పార్ట్ వైట్, అంటే నార్మల్ కేక్ది ఇలా ఇప్పుడు 2 పార్టీషన్స్గా డివైడ్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను కోకో పౌడర్ వేస్తాను. ఇప్పుడు కోకో పౌడర్ ఇందులో, ఇది స్మాల్ స్పూన్ కనుక 4 స్పూన్స్ అంతా నేను ఇందులో వేస్తాను. 1, 2, 3, 4. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. సో మనకి కేక్ 2 కలర్స్లో వస్తుంది, ఒకటి నార్మల్ వైట్ కలర్, ఇంకొకటి చాక్లెట్ కలర్. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి కోకో పౌడర్. ఈ కోకో పౌడర్ కలిపింది మొత్తం మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిక్స్ అయిన తర్వాత మనకు దీనికి థిక్నెస్ ఇంత ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది చాక్లెట్ కేక్ లాగా మార్బుల్ కేక్కి ఇది రెడీ అవుతుంది. మనకి ఈ నార్మల్ ప్లెయిన్ ఇది తీసుకున్నాం కదా, అందులో మీకు కావాలి అంటే వెనీలా ఎసెన్స్ మిక్స్ చేసుకోండి, లేదు అంటే చేసుకోకుండా పర్వాలేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇట్లా రౌండ్గా ఉన్నది ఏదైనా కేక్ మౌల్డ్ తీసుకోండి, దాంట్లో బట్టర్ లేదంటే ఆయిల్తో గ్రీజ్ చేసేసేయండి. మొత్తం చేతితో చేసినా పర్లేదు, బ్రష్తోనైనా ఓకే, మొత్తం కార్నర్స్కి కూడా మొత్తం గ్రీజ్ చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత దీనిపైన కొంచెం మనం
మైదా ఉంటుంది కదా దాన్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే మనకి బటర్ పేపర్ ఏం అవసరం ఉండదు ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మైదా స్ప్రింకిల్ చేశాక ఇలా చుట్టూ పరచుకోండి ఇప్పుడు మనం వేసుకున్న మైదా ఫ్లోర్ ఉంది కదా మొత్తం చుట్టూ ఇట్లా స్ప్రెడ్ చేస్తే కేక్ మనకి ఎడ్జెస్ కి కూడా అంటుకోకుండా నీట్ గా ఒకసారి ట్యాప్ చేయగానే వచ్చేస్తుంది సో ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యింది ఇందులో ఇప్పుడు మనం కేక్ మిక్స్ చేద్దాం సో మనకి ఇలా రెండు బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మిక్స్ ని ఫస్ట్ చాలా ఓపిగ్గా మెల్లగా వేయాలి ఒక స్పూన్ తీసుకొని మిడిల్ లో బ్లాక్ కలర్ అంటే చాక్లెట్ ది ఫస్ట్ కొంచెం వేసాక మళ్ళీ వైట్ తర్వాత ఇలా వన్ బై వన్ వేస్తా ఉన్నాను ఇట్లా వన్ బై వన్ ఒకటి చాక్లెట్ ఇది వేసాక ఒకటి మిల్క్ అంటే ఇది వైట్ కలర్ది వేసేసేయండి అలా ఓపిక మెల్లగా ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉండాలి ఇప్పుడు దీనిపైన మళ్ళీ చాక్లెట్ మొత్తం వేసాక ఫైనల్లీ వైట్ వేసాం ఇట్లా మనకి లేయర్ లేయర్ ఫామ్ అవుతుంది సో ఇప్పుడు దీనికి మనము ఒక టూత్ పిక్ తీసుకొని ఇంప్రెషన్స్ పెడతాము ఫ్లవర్ వచ్చేలాగా మనకి ఇలా అంత వేసుకున్న తర్వాత ఒక లైన్ పై నుండి కిందికి ఒక లైన్ కింద నుండి పైకి ఒకటి పైకి కిందికి తర్వాత తుడి చేస్తున్నాను పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి ఇలా మనము టూత్ పిక్ తోని ఇంప్రెషన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఏదైనా కుక్కర్ పాన్ తీసుకొని ఆ మధ్యలో ఒకటి ఏదైనా స్టాండ్ లాంటి పెట్టేసండి లేదంటే సాల్ట్ కూడా పోసుకోవచ్చు పోసి అందులో ఇప్పుడు మనము ఇది పెట్టేసి 30 to 35 మినిట్స్ వరకు స్టవ్ పైన బేక్ చేద్దాం ఏదైనా స్టీల్ మూత తీసుకొని లేదైనా కుక్కర్కి బెల్ట్ తీసుకొని దీనిపైన మూత పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత 35 మినిట్స్ వరకు బేక్ అవ్వాలి అంటే దీనిపైన స్టవ్ పైన బేక్ అవ్వాలి అలాగనే ఉంచండి సో మన మార్బుల్ కేక్ రెడీ అయింది బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము నైఫ్కి ఏమంటుకోలేదు సో బేక్ అయిపోయింది దీన్ని మనం ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా వచ్చిందో సో మన బౌల్కి ఏం అంటుకోకుండా వచ్చింది దీన్ని రివర్స్ తిప్పుదాం ఇప్పుడు దీన్ని ఒక కట్ చేసి చూద్దాం చూడండి లేయర్స్ లేయర్స్గా బాగా వచ్చింది ఇక్కడ చూడండి ఇంప్రెషన్స్ బాగా వచ్చింది పఫీగా ఎంత పఫీగా వచ్చిందో చూడండి మార్బుల్ కేక్ తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ